ఐటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఇక అంగల్లో కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 100,000 రూపాయల పూచీకత్తుతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఇక అంగల్లో కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 100,000 రూపాయల పూచీకత్తుతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు మరొకసారి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అంగళ్ళ కేసు సంబంధించి మొన్న ఒక్కరోజు మాత్రమే బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అది ఈ రోజు మరలా అంగళ్ళ కేసు పైన వాదపు వాదనలు జరిగినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఏపీ హైకోర్టులో అటు టీడీపీ తరఫు న్యాయవాదులు, అలాగే సిఐడి తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత ఇటు ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి బెయిల్ సంబంధించి 100,000 రూపాయల సొంత పూచీకత్తు మీద ఈ యొక్క బెయిల్ అయితే మంజూరు చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే టీడీపీలో ఇక్కడ టీడీపీ శిబిరాల్లో అయితే ఆనందం వెలువరిచిందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి మీద కూడా టీడీపీ శ్రేణులంతా కూడా ఈ రోజు సీనియర్లంతా కూడా భేటీ కానున్న నేపథ్యంలో ఈ యొక్క ముందస్తు బెయిల్ ఏదైతే అంగళ కేసులో వచ్చిందో దీంతో కొంతవరకు కూడా ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని కేసుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు బెయిల్ అన్నింటిలో కూడా బెయిల్ వస్తుందని, ఆయనకు ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఒక ధీమాన్ని అయితే టీడీపీ శ్రేణులు అయితే వ్యక్తపరుస్తున్నారు. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు.